ನೋಡ ಭಾಗವತ ಸೇವಾದಾರರಲ್ಲಿ ಭಾಗವತ ಅಂದರ್ಲಿಕ್ಕೆ ಅಂದರಾಜ భారతదేశ ప్రజలకు 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ 73వ గణతంత్ర దినోత్సవం ఈ దేశ ప్రజలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, స్వయం పాలనతో ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలబడి ఒక శక్తివంతమైన దేశంగా అఖండ భారత్ను నిలబెట్టాలని చెప్పి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నా. ఆనాడు భారత జాతీయ కాంగ్రెస్ బ్రిటిషోళ్లకు వ్యతిరేకంగా దేశ స్వాతంత్రం కోసం పోరాడుతున్న సమయంలో 1930 జనవరి 26 నాడు పూర్ణ స్వరాజ్ అనే నినాదంతో ఈ దేశానికి సర్వస్వతంత్రం కావాలి, ఈ దేశాన్ని ఏలడంలో ఈ ప్రజలు కీలక పాత్ర పోషించాలి అని పిలిపించారు. 1930 జనవరి 26 నాడు పూర్ణ స్వరాజ్ పిలుపు స్ఫూర్తిగా స్వతంత్రం సిద్ధించిన తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో రాజ్యాంగాన్ని రచించడానికి కమిటీని నియమించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని 1950 జనవరి 26 నాడు ఆమోదించి ఆనాటి పూర్ణ స్వరాజ్య స్ఫూర్తితో ఈ దేశాన్ని సంపూర్ణమైన గణతంత్ర ద్వేషంగా భారత రాజ్యాంగాన్ని రచించి ఈ దేశంలో ఉండే ప్రజలకు సమాన హక్కులు, ప్రాథమిక హక్కులు, జీవించే హక్కుతో పాటు ఈ దేశంలో ప్రధానమంత్రి అయినా పేదవాడికైనా ఓటు విలువ ఒకే విధంగా ఉండేలా రాజ్యాంగాన్ని రచించి ప్రపంచ దేశాలకే స్ఫూర్తిని నింపింది భారతదేశం. ఈ దేశం భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న భాషలు, భిన్న రాష్ట్రాలు, ఇన్ని విభిన్నమైన సంస్కృతులను కలిపి ఉంచే విధంగా ఎన్నో రకాల పూలను ఒక దండగా మార్చడానికి దారం ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో భారత రాజ్యాంగం కూడా భిన్న రాష్ట్రాలను, భిన్న భాషలను, భిన్న మతాలను, విభిన్న కులాలను కలిపి ఉంచే విధంగా ప్రపంచ దేశాలకు స్ఫూర్తినిచ్చే విధంగా కొనసాగించడానికి భారత రాజ్యాంగం అవకాశం కల్పించింది. ఈ రాజ్యాంగ స్ఫూర్తితో ఈ దేశంలో శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, మీడియా, ధర్మం నాలుగు పాదాలతో రాజ్యం నడవాలి అని పెద్దలు ఏ స్ఫూర్తినైతే ఆకాంక్షించిందో ఆ స్ఫూర్తితో రాజ్యాంగంలో శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, ఫోర్త్ ఎస్టేట్ గా మీడియాను ఈ దేశ ప్రజలకు సంపూర్ణమైన హక్కులను, అవకాశాలను కల్పించడానికి మన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఆ స్ఫూర్తితోనే భారత జాతీయ కాంగ్రెస్ ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు పంచవర్ష ప్రణాళికలతో, హరిత విప్లవంతో,
ప్రైవేట్ లో పారిశ్రామిక వేతల చేతిలో బందీగా ఉన్న బ్యాంకులను అదే విధంగా సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి వేలాది లక్షలాది ఎకరాలు రాజుల దగ్గర భూస్వాముల దగ్గర నిక్షిప్తమై ఉన్న భూములను సీలింగ్ చట్టం తీసుకొచ్చి ఈ ప్రభుత్వం సేకరించి బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలకు పంచిపెట్టి ఈ దేశ సంపదలో బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలను భాగస్వాములను చేసి వాళ్ళకు ఒక నమ్మకాన్ని ఒక స్వేచ్ఛను కల్పించింది భారత జాతీయ కాంగ్రెస్. ఆ స్ఫూర్తితో ఈ దేశంలో సంపూర్ణమైన సామాజిక విప్లవం తీసుకొచ్చి ఆర్థిక విప్లవం తీసుకొచ్చి హరిత విప్లవం తీసుకొచ్చి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఇలా అత్యంత కీలకమైన చట్ట సవరణలు చేసి రాజ్యాంగంలో పేదలకు హక్కులు కల్పించి శ్రీమతి సోనియా గాంధీ గారు భారత రాజ్యాంగాన్ని బలోపేతం చేయడానికి ప్రపంచ దేశాల ముందు ఒక శక్తివంతమైన దేశంగా ఒక స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఈ దేశంలో పరిపాలన కొనసాగించే విధంగా శ్రీమతి సోనియా గాంధీ గారు నిర్ణయాలు తీసుకున్నారు. వారిచ్చిన శక్తితో వారిచ్చిన స్ఫూర్తితో ఈ దేశాన్ని ముందుకు నడిపించడంలో ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన వాళ్ళు చాలా మంది, త్యాగాలు చేసిన వందలాది మంది ఈ దేశ అభివృద్ధిలో భాగస్వాములుగా పాల్గొన్నారు. ఈరోజు 73 సంవత్సరాలు గణతంత్ర పూర్తి చేసుకుంటున్న సంబరాలు చేసుకుంటున్న సందర్భంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడు చెప్పిన మాటలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత గొప్పగా రాజ్యాంగం రచించుకున్నా దాన్ని అమలు చేసే వ్యక్తుల చేతిలో వీటి ఫలితాలు ఆధారపడి ఉంటాయని చెప్పి ఆనాడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. వారి దూరదృష్టి, వారి ఆలోచన విధానం ఈనాటి యువతకు స్ఫూర్తినివ్వాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో మేధావులు మళ్ళొక్కసారి ఆలోచన చేయాల్సిన సందర్భం వచ్చింది. నరేంద్ర మోడీ లాంటి నాయకులు ఈ దేశానికి, కేసీఆర్ లాంటి నాయకులు, బీజేపీ టీఆర్ఎస్ లాంటి పార్టీలు ఈ దేశాన్ని పట్టి ఈ దేశ ప్రజల్ని పీడించి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పరిపాలన చేయొచ్చేమన్న ఇలాంటి వ్యక్తులు వస్తే రాజ్యాంగానికి ఉన్న ప్రమాదాన్ని ఆనాడే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గుర్తించి దేశ ప్రజల్ని అప్రమత్తం చేయడం జరిగింది. ఈరోజు ఈ దేశ ప్రజలు ఆలోచన చేయాలి. విద్యుత్తు కానీ, వ్యవసాయం కానీ, సాగునీటి ప్రాజెక్టులు కానీ ప్రజల యొక్క హక్కులను నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొచ్చి శాశ్వతంగా రైతులను అదానీ అంబానీ అమెజాన్లకు కట్టబెట్టి బానిసలుగా మార్చే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేసింది. భారత ఎన్నికల అధికారులను 5 రాష్ట్రాలలో జరగబోయే ఎన్నికలకు సంబంధించి సర్వ స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఎన్నికల ప్రధానాధికారిని ప్రధానమంత్రి కార్యాలయానికి పిలిపించి ఈ స్వేచ్ఛను, ఈ స్వతంత్రాన్ని దెబ్బతీసి ఎన్నికల విధానం మీదనే అనుమానం కలిగే విధంగా ప్రధానమంత్రి కార్యాలయం వ్యవహరిస్తుందంటే ప్రజాస్వామ్యానికి వస్తున్న ముప్పును ఆలోచన చేయాలి. ఈనాడు దాదాపుగా 14 నెలలు లక్షలాది మంది, కోట్లాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దులో పహారగాసి వందలాది మంది ప్రాణాలు కోల్పోయి రైతు వ్యతిరేక నల్ల చట్టాల మీద పోరాటం చేస్తే ఉత్తరప్రదేశ్లో ఈ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుటుంబం ఉద్యమిస్తున్న రైతుల మీద వాహనాన్ని తొక్కించి, వాహనంతో రైతులను తొక్కించి తుపాకీతో కాల్పులు జరిపి
రైతులను బలిగొంటే దాని మీద చర్యలు తీసుకోవాల్సిన నరేంద్ర మోడీ గారు ఆ మంత్రి గారిని మంత్రివర్గం నుంచి తొలగించి జైలుకు పంపించాల్సిన ప్రధానమంత్రి గారు వారిని ప్రోత్సహిస్తున్నట్టుగా ఇలాంటి సంఘటనలు జరుగుతే రాజకీయ ప్రయోజనం చేకూరుతుంది అన్నట్టుగా ప్రధానమంత్రి వ్యవహార శైలిని ఈ దేశ ప్రజలు గమనించాలి. పార్లమెంట్ లో శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో రైతు వ్యతిరేక చట్టాల మీద చర్చ చేయాలన్న ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా రాష్ట్రాలకు ఉన్న హక్కులను కేంద్ర ప్రభుత్వం గుంజుకునే ప్రయత్నం చేస్తుంటే లేదా రాజ్యాంగబద్ధంగా 370 ఆర్టికల్ రద్దు విషయంలో సంపూర్ణమైన చర్చ జరగాలని పార్లమెంట్ లో మేము పట్టుబడితే చర్చలకు తావు లేకుండా ఈ దేశ సమైక్య స్ఫూర్తికి విరుద్ధంగా భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా చర్చ లేకుండానే మందబలంతో చట్టసభలలో పార్లమెంట్ లో బిల్లులను ఆమోదింపజేసుకునే పరిస్థితి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో జరుగుతుంది అంటే ఈ దేశ స్వతంత్రం బీజేపీ చేతిలో పెను ప్రమాదానికి గురవుతుందన్న సంగతి ఈరోజు ఈ దేశ ప్రజలు గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మీరు చూడండి, నిన్నగాక మొన్న ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాలలో పనిచేస్తున్న ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అనుమతి లేకుండా కేంద్ర ప్రభుత్వం ఇష్టా రాజ్యంగా కావాల్చుకున్నప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడికి బదిలీ చేసే విధానాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉన్న అధికారాలను గుంజుకోవాలని చూస్తుంది. ఇది అత్యంత ప్రమాదకరం. రాష్ట్రాలలో పరిపాలన సాగిస్తున్న ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అధికారులు కేంద్ర ప్రభుత్వం చేతిలో అధికారాలుంటే భయం భయంగా పనిచేస్తూ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న దుర్మార్గమైన ఆలోచనతో ఉన్న నాయకుల యొక్క సూచనలు అమలు చేయకపోతే వాళ్లను పదవుల నుంచి తొలగించే అవకాశం ఒకవేళ కల్పిస్తే రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వాలు పని చెయ్యలేవు, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కొనసాగించలేవు. ఇంత దుర్మార్గమైన ఆలోచన నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ దుర్మార్గమైన ఆలోచనకి పదును పెడుతుంది. ఇవాళ ఈ దేశ ప్రజలు ఆలోచన చేయాలి. భారత జాతీయ కాంగ్రెస్ అంటే ఒక ఎన్నికలలో నిలబడే రాజకీయ పార్టీ కాదు. 100-137 సంవత్సరాల క్రితం ఈ దేశ ప్రజలకు స్వతంత్రాన్ని ఇవ్వాలి, ఈ దేశ ప్రజలు స్వేచ్ఛా వాయువులను పీల్చుకోవాలనే ఒక ఉద్దేశంతో స్వతంత్ర సంగ్రామంలో వేలాది మంది కాంగ్రెస్ పార్టీ నాయకులను కోల్పోయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఈ తుచ్చమైన నీచమైన రాజకీయ పార్టీలు కాంగ్రెస్ ముక్తు భారత్ అంటున్నారు. కాంగ్రెస్ ముక్తు భారత్ అంటే ఈ దేశానికి స్వతంత్రం అక్కర్లేదా, ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అక్కర్లేదా, ఈ దేశంలో మైనార్టీ హక్కులను కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న విధానం అక్కర్లేదా, ఈ దేశంలో చదువుకున్న నిరుద్యోగ యువకులకు ఇచ్చే ఉద్యోగ అవకాశాలు అక్కర్లేదా, ఈరోజు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ను ప్రారంభించి కోట్లాది మంది ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వంలో భాగస్వాములు చేసి రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళని దేశ అభివృద్ధిలో భాగస్వాములు చేసిన సమైక్య స్ఫూర్తి స్వతంత్ర స్ఫూర్తి ఈ దేశానికి అవసరం లేదా? నిన్నగాక మొన్న పుట్టిన రాజకీయాల కోసం కులాల మధ్య మతాల మధ్య చిచ్చుబెట్టి అధికారంలో గద్దెనెక్కి దేశాన్ని విభజించు పాలించు అని చెప్తున్న భారతీయ జనతా పార్టీ ఒక నీచమైన తుచ్చమైన కుళ్ళు రాజకీయాలను ఫాలో చేస్తున్న ఒక పార్టీ. ఆ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక సామాన్యమైన రాజకీయ పార్టీగా మాట్లాడుతారు. ఎందుకంటే వాళ్ళకున్న జ్ఞానం పరిజ్ఞానం వాళ్ళకున్న ఆలోచన విధానం ఎలాంటిదో వాళ్ళ మాటల్ని బట్టి అర్థమవుతుంది. ఎన్నికలలో బీజేపీ గెలవాలనుకుంటే తప్పు లేదు, కానీ స్వతంత్ర భారతంలో దేశానికే స్వతంత్రం తెచ్చిపెట్టిన కాంగ్రెస్సే ఉండకూడదన్న దుర్మార్గమైన ఆలోచన చేస్తుండంటే ఈ దేశానికి స్వేచ్ఛ గాని స్వతంత్రం గాని అవసరం లేదన్నట్టు, ప్రజాస్వామ్యమే అవసరం లేదని
భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తుంది. ఇవాళ ఈ దేశంలో డిక్టేటర్ పాలన జరుగుతుంది. తను అనుకున్నదే శాసనంగా మార్చి చర్చలకు తావు లేకుండా ఈ దేశాన్ని అధోగతి వైపు నడిపిస్తున్న నరేంద్ర మోడీ పాలన ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా తయారైంది. ఈ దేశ ప్రజలు ఈ దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసిన స్వాతంత్ర సమరయోధులు ఆలోచన చేయాలి. ఈ కాలంలో విధానం అట్లుంటే ఇక్కడున్నాయన అతనికంటే కనుడు అచంత మల్లన్న అన్నట్టు కేసీఆర్ గారు ఇంకొక అడుగు ముందుకేసి ఇదొక చిన్న సామంత రాజు మోడీ రాజ్యంలో మోడీ చక్రవర్తి అయిన సామంత రాజు అయినట్టు ఈ తెలంగాణకు ఆయన సామంత రాజుగా వ్యవహరిస్తున్నాడు. మీరు ఆలోచన చేయండి, ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనాలను దళిత గిరిజన మైనారిటీ బలహీన వర్గాల యొక్క హక్కులను కాపాడడానికి ఈ తెలంగాణ బిడ్డలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఇక్కడి రైతులకు గిట్టుబాటు ధర చెల్లించడానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎకరాను కృష్ణా గోదావరి జలాలతో తడిపి ఈ ప్రాంత రైతులను ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలన్న ఆలోచనతోటి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు. నేను అడుగుతున్న ఇవాళ తెలంగాణ ఉద్యమకారులను, నేను విజ్ఞప్తి చేస్తున్న తెలంగాణ మేధావులకు, దాదాపు 8 సంవత్సరాలు పూర్తి కావస్తుంది వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ పాలనలో తెలంగాణలో నిర్బంధ కాను కొనసాగుతుంది. తెలంగాణలో దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. తెలంగాణలో గిరిజనుల మీద, ఖమ్మం జిల్లాలో గిరిజనులు తాము పండించిన పంటకు మిర్చికి గిట్టుబాటు ధర కావాలంటే తీవ్రవాదుల కంటే హీనంగా బేడీ లేచి బజార్లో నడిపించి చిన్న పిల్లల్ని కూడా జైలుకు పంపించిన చరిత్ర. ఆదివాసుల హక్కుల కోసం 2006 ఫారెస్ట్ యాక్ట్ తీసుకొచ్చి అటవీ భూములను దున్నుకొని బతుకుతున్న ఆదివాసుల హక్కులు కల్పించడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు శాసనం చేసిండ్రు, చట్టం తెచ్చారు. ఆ ప్రకారం ఆదివాసుల పేరు భూముల సమస్యను పరిష్కరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పోడు వ్యవసాయం చేసుకుంటున్న ఆదివాసీ మహిళలను వివస్త్రం చేసి చెట్ల కట్టేసే పరిస్థితి కేసీఆర్ పాలనలో వచ్చిందంటే ఒక్కసారి ఆలోచన చేయండి. నిన్న ఒక నిరుద్యోగ యువకుడు ఈ రాష్ట్రానికి కేసీఆర్ కరోనా ప్రమాదకరంగా తయారైనది. నేను చదువుకొని ఎస్ఐ పరీక్ష రాయాలనుకుంటే నోటిఫికేషన్ రాలేదు, ఇక బ్రతకడమే అనవసరం, నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని నిన్న ఒక చదువుకున్న నిరుద్యోగ యువకుడు ఒక రైతు బిడ్డ చచ్చిపోతుంటే గుండె తరుక్కుపోతుంది. నిన్నటికి నిన్న రాష్ట్రపతి ఉత్తర్వులకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి రాజకీయ ప్రయోజనం కోసం తీసుకొచ్చిన 317 జీవో ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా ఉంటే ఇవాళ ఉపాధ్యాయులు చచ్చిపోతున్నారు. నిన్నటికి నిన్న ఒక ఉపాధ్యాయుడు చచ్చిపోయాడు, 10 రోజుల కింద ఒక ప్రధాన ఉపాధ్యాయుడు చచ్చిపోయాడు. నేను అడుగుతున్న ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించడానికి మీకు వచ్చిన కష్టమేందని, అసలు నిన్ను ఎన్నుకున్నది ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడానికి, ప్రజాస్వామ్య స్ఫూర్తితో పరిపాలన సాగించడానికి కదా. ఇవాళ నిన్ను ఎన్నుకున్న ప్రజలు నిన్ను చూసి భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. నేను ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నా, మనకెన్నుకున్న ప్రభుత్వాలు మన సంక్షేమం కోసం, మన అభివృద్ధి కోసం పనిచేయాల్సిన ప్రభుత్వాలను చూసి మనం భయపడాల్సిన రోజు వచ్చింది. ఇది అత్యంత విషాదకరమైన సంఘటన. మన ప్రభుత్వాలు మనల్ని హక్కునే చేర్చుకోవాలి, కడుపులో పెట్టుకొని చూడాలి, మన కష్టాలను తీర్చాలి. కానీ ప్రభుత్వాలు భయపెట్టి బ్రతకాలనుకుంటున్నాయి. మోడీ అయినా కేసీఆర్ అయినా అధికారం వచ్చింది కదా అని, గద్దెను ఎక్కినాం కదా అని ప్రజలను అణచివేసి, ప్రజల్ని అరెస్టు చేసి, ప్రజల్ని భయపెట్టి పరిపాలన చేయాలనుకుంటున్నారు.
ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదం. కాబట్టి మిత్రులారా, ఈ 73వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా రాష్ట్ర దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న, బడుగు బలైన దళిత గిరిజన మైనార్టీ వర్గాలకు విజ్ఞప్తి చేస్తున్న, విద్యార్థి నిరుద్యోగ యువతకు విజ్ఞప్తి చేస్తున్న, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్న, మనం ఎన్నుకున్న ప్రభుత్వం మనల్ని కాపాడాలి. కానీ రాష్ట్రంలో కేసీఆర్ కేంద్రంలో మోడీ ఆ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నారు. దీనికి విరుగుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడమే. కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో రాష్ట్రంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడే స్వతంత్రం యొక్క ఆకాంక్షలు దేశంలో, తెలంగాణ రాష్ట్ర సాధన యొక్క ఆలోచన రాష్ట్రంలో అమలు జరుగుతుంది. ఈ దేశానికి అండగా ఉండేది, ఈ దేశాన్ని కాపాడేది, ఈ దేశ ప్రజల్ని ప్రేమించేది, ఈ దేశ ప్రజల్ని సమానంగా చూసేది భారత జాతీయ కాంగ్రెస్. ఆ భారత జాతీయ కాంగ్రెస్ లో సభ్యులుగా, కుటుంబ సభ్యులుగా ఉండడం మన గర్వ కారణం. ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి కుటుంబంలో సభ్యులుగా చేరడానికి ఇప్పటికే దాదాపుగా 17 లక్షల మంది క్రియాశీలక సభ్యులు అయినరు. భవిష్యత్తులో కూడా ఇది కొనసాగాలి. 30 లక్షలు మనం అనుకుంటుంటే ఇప్పుడున్న లెక్కలు చూస్తే 40 నుంచి 50 లక్షల సభ్యత్వాలు, కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఒక ఆలోచన, ఒక స్ఫూర్తిని ముందుకు నింపే నడిపేది. కాబట్టి మిత్రులారా, మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు, తెలంగాణ ప్రజలకు మరొక్కసారి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ స్వతంత్ర స్ఫూర్తితో ముందుకెళ్దాం. భారత జాతీయ కాంగ్రెస్ ఈ రాష్ట్ర, ఈ దేశ ప్రజల యొక్క హక్కులను కాపాడుతుంది. ఆ పార్టీ ద్వారా ప్రజలకు అండగా నిలబడదాం. మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నా, విద్యార్థి నిరుద్యోగ యువతకు అండగా నిలబడండి, రైతు ఉద్యమాలను కొనసాగించండి, వాళ్ళ హక్కుల కోసం కొట్లాడదాం. అవసరమైతే కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా జైల్లోకి వెళ్ళడానికి సిద్ధమవుదాం. ప్రాణాలు అర్పించిన చరిత్ర కాంగ్రెస్ కు ఉంది. జైలు పారో కార్యక్రమాన్ని తీసుకుందాం. అవసరమైతే విద్యార్థి నిరుద్యోగ యువత రైతుల కోసం, అవసరమైతే కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి జైలు పారో కార్యక్రమాన్ని ఆయన తీసుకుంటుంది. కేసీఆర్, నరేంద్ర మోడీ, నరేంద్ర సిరి లేకపోతే ఈ డిక్టేటర్ విధానాలను ఇంకేమాత్రం సహించేది లేదు. దానికోసం పోరాటం చేద్దామని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం మిత్రులారా. జై హింద్.